పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కనుక బ్లీడింగ్ అయితే మటుకు మనకోసం అయిపోయిన తర్వాత 1-2 ఇయర్స్ తర్వాత బ్లీడింగ్ అయితే ఫ్రీక్వెంట్ గా మటుకు 100% క్యాన్సర్ అవటానికి ఎక్కువ ఊడిపోయి బాగా ఏమి తినలేక చిక్కిపోయి ఇవన్నీ వచ్చేస్తాయండి ఫుడ్ సెంటర్స్ అంటే. ఓకే, ఇది చాలా డెఫినెట్ గా చాలా ప్రమాదమైంది. పాలకొల్లు లయన్స్ క్లబ్ ఫిమ్లా క్లబ్ వాళ్ళు ఈ ఉలంపర్లోని ఈ క్యాన్సర్ గురించి ప్రత్యేకంగా క్యాంప్ పెట్టారు. అసలు ఈ మహిళలకు సంబంధించినటువంటి క్యాన్సర్ పరీక్షల గురించి ఒక అవేర్నెస్ అనేది ఫస్ట్ రావాలి కాబట్టి నేను సీనియర్ డాక్టర్గా ఒక ఎంఎస్ సర్జన్గా మీకు అనేక కేసులు చూస్తుంటారు. అసలు ఏ స్టేజ్లో మనకి క్యాన్సర్ అనేది మనకి ప్రజల అవగాహన వస్తుంది? ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. క్యాన్సర్ అనేది ఖచ్చితంగా ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువైందండి. అంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఫుడ్ హ్యాబిట్స్లో ఉన్నటువంటి తేడా కానీ లైఫ్ స్టైల్లో తేడా కానీ ఖచ్చితంగా అవి ఇదివరకు మీద చాలా ఎక్కువైంది. ఈ క్యాంప్స్ పెట్టడం వల్ల చాలా ఎర్లీగా క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బహుశా బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఇట్లా ఈ క్యాంప్స్కి రారు కానీ బట్ డబ్బు లేకుండా చాలామంది ఉన్న దాంట్లో అటువంటి జనంలో మటుకు డెఫినెట్గా ఎర్లీగా కనుక మనం చూసినట్టయితే కొన్ని క్యాన్సర్స్ చాలా బాగా తగ్గుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ని చాలా ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగిన అయితే ఉమెన్లో వచ్చినటువంటి క్యాన్సర్స్లో బ్రెస్ట్ ఒకటి ప్లస్ మన సర్విక్స్ క్యాన్సర్ అంటాం అది గర్భ సంచికి వచ్చేగా ఇవి రెండు చాలా ఎర్లీగా కనుక మనం చూడగలిగితే మటుకు డెఫినెట్గా 100కి 100 పళ్ళు పనికి. ఈరోజు గవర్నమెంట్ కూడా ఆరోగ్యశ్రీ ప్రోగ్రాంలో పెడుతుంది కాబట్టి నేను నిజంగానే ఇటువంటి క్యాంప్స్ బాగా హెల్ప్ చేస్తే డయాగ్నోస్ చేయగలిగితే వాళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ అయిపోతుంది కాబట్టి చాలు. లేకపోతే ఒక్కొక్క ట్రీట్మెంట్కి డెఫినెట్గా 5 లాక్స్ 6 లాక్స్ తక్కువ అవకాశం ఉంటుందండి. కొంచెం కొన్ని కొన్ని కేసెస్లో కూడా 10 లాక్స్ కూడా అవ్వచ్చు. సో అది ఆ రకంగా డెఫినెట్గా ఈ క్యాన్సర్ క్యాంప్స్ హెల్ప్ చేస్తున్నాయి. ఇదివరకైనా క్యాన్సర్ ఎక్కువ అవటమే కాదు వాళ్ళ అవేర్నెస్ బాగా వచ్చింది. గొప్పకన ఏమైనా వస్తే ఈవెన్ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఈ చిన్నపిల్లల్లో 17 ఏళ్ళు 18 అమ్మాయిలకు కూడా వచ్చేస్తారు నాకు ఏదో చిన్న కంతు ఉందండి భయపడిపోతున్నాను వాళ్ళ అమ్మ తీసుకొస్తుంది క్యాన్సర్ ఏమో అని భయంతో. అట్లా కాకుండా మామూలు కంతులు కూడా చాలా ఉంటాయండి అలా భయపడవలసిన అవసరం ఏం లేదు. కానీ అవేర్నెస్ రావటం వల్ల ప్రతి వాళ్ళు కరెక్ట్గా తెలుసుకున్నట్టయితే భయం అనేది ఉండదు చాలా ఎర్లీగా డయాగ్నోస్ అవుతుంది తగ్గడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు మీద డెఫినెట్గా ఇవాళ లైఫ్ స్టైల్ పెరగటం కానీ లైఫ్ స్టైల్ మార్చడం కానీ లేకపోతే ఫుడ్లో వచ్చేటువంటి తేడాల వల్ల డెఫినెట్గా క్యాన్సర్ ఇదివరకు మీద ప్రతి చోట ఎక్కువైంది. అంటే మనకి కంతున్న ప్రతిది కూడా క్యాన్సర్ మెమోగ్రామ్ చేయించుకోమంటే చాలా బ్రెస్ట్లో వచ్చేటప్పుడు మెమోగ్రామ్ అంటాం అది మెమోగ్రామ్ చేసినట్టయితే మీకు డెఫినెట్గా ఎక్కడ ఉన్నది క్యాన్సర్ ఎట్లా ఉంది ఏ సైజులో ఉంది ఇవన్నీ బాగా క్లియర్గా వస్తుంది అది. అయితే అది ఒకటే కాకుండా ఈవెన్ మామూలు అల్ట్రా స్కానింగ్లో కూడా మనం బాగానే బాగా చాలా మటుకు తెలిసిపోతుంది అండి. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎఫ్ఎన్ఏసి అంటాం అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటాం. అంటే చిన్న నీడిల్ తోటి జస్ట్ దాంట్లో ఫిక్ చేస్తే విల్ గెట్ ఓన్లీ స్మాల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ రావచ్చు లేకపోతే టిష్యూ రావచ్చు అది కనుక టెస్ట్ పంపించినట్టయితే 90% మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. 90% చేయొచ్చు 10% మిస్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎర్లీగా డయాగ్నోస్ చిన్న సింపుల్ టెస్ట్ దానికి పెద్ద ఎక్కువ అక్కర్లేదు అని చెప్తే అది ఫస్ట్లో ఇవన్నీ చేయడానికి ఫస్ట్లో అవకాశం ఎక్కువ ఉంటుంది. బ్లడ్ టెస్ట్ అంటే అది బ్లడ్ టెస్ట్ కదండి అది పెథలాజికల్ టెస్ట్ తీసి పంపిస్తారు అంతే. ఒక చిన్న డ్రాప్ వస్తుందండి అంతకన్నా ఏం రాదు కానీ ఈవెన్ దట్ డ్రాప్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇది చాలా ముఖ్యం అందరూ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ పెథాలజిస్ట్లు అంటే ఇదివరకు ఎక్కడో రాజమండ్రి కాకినాడ లేకపోతే వైజాగ్లో అక్కడే ఉండేవారు ఈవెన్ పాలకుల్లోనే ఇవాళ ఇద్దరు పెథాలజిస్ట్లు వచ్చేసారు. సో అందరూ బాగా ట్రైనింగ్ అయ్యారు కాబట్టి ఇవాళ చాలా ఎర్లీగా ప్రతి ఊర్లోనూ కూడా డయాగ్నోస్ చేసే ఫెసిలిటీస్ వచ్చేసినాయి అది చాలా మంచిది. కానీ ఎర్లీగా డయాగ్నోస్ చేయటం అంటే మనం మిస్ అవటం మూలంగా చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ చనిపోవటం జరుగుతుంది. ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మటుకు డెఫినెట్గా అందరూ బాగుంటారు. డాక్టర్ గారు మీరు ఒక సీనియర్ డాక్టరే కాకుండా మరి లయన్స్ ఇంటర్నేషనల్కి గవర్నర్గా చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి మెడికల్ క్యాంపస్ యొక్క ప్రాధాన్యత మీకు బాగా తెలిసిన వ్యక్తి ఆల్మోస్ట్ మీ యొక్క శిష్యులే ఇప్పుడు మనకి
పాలకు లైన్స్ క్లబ్ ఫెమినా క్లబ్ అని లేడీస్ అందరూ పెట్టడం జరిగింది. మరి వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఉన్నటువంటి సహజమైనటువంటి సమస్యలు ఏదైతే ఉంటున్నాయో దానిలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపులు ఎటువంటి వైద్యం జరుగుతుందని ఒకసారి మాకు తెలియపచ్చండి. డెఫినెట్ గా వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి వాళ్ళ, నేను హ్యాపీ కంగ్రాచులేట్ చేస్తున్నాను కూడా. అంటే ఇది చాలా అవసరం అండి. ఈరోజు అవేర్నెస్ తీసుకురావటం, ఎర్లీగా డయాగ్నోస్ అవ్వడం, ఈ రెండు చాలా చాలా ముఖ్యం. అవి కనుక స్టార్ట్ చేస్తే అలా తీసుకురాగలిగేది ఏదైనా ఒక సోషల్ ఆర్గనైజేషన్ తీసుకురావాలి. ఇందులో లయన్స్ తీసుకొచ్చారు, లయన్స్ ఫెమినా క్లబ్ మన మాడమ్ వసుంధరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఆ నాయకత్వంలో ఇవన్నీ చేయడం అనేది డెఫినెట్గా అందరం అప్రిషియేట్ చేయవలసిందే. కానీ నేనేమంటానంటే ఎర్లీగా ఎప్పుడైతే తీసుకుని వచ్చామో ఇవన్నీ అవేర్నెస్ కలెక్ట్ చేస్తే డెఫినెట్గా ఇవ్వాలి. కాకపోతే 10 సంవత్సరాలకైనా అందరూ ఇటువంటి క్యాంప్స్ లేకుండా ఖచ్చితంగా వెళ్ళి చేసుకునే అర్హత అందరికీ వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు పోలియోమైలైటిస్ క్యాంప్స్ పెట్టాం, ఒకప్పుడు ఐకి క్యాంప్స్ పెట్టేవాళ్ళం, ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్గా వెళ్ళి ఒకప్పుడు చువెక్టమీ క్యాంప్స్ పెట్టాం, చేయించుకునేవారు కాదు. ఇప్పుడు డైరెక్ట్గా ఏమేమి కాదు, ప్రతి డైరెక్ట్గా వెళ్తున్నా చువెక్టమీ చేయించేసుకుంటారు. అంటే ఒక 30-40 ఇయర్స్ పట్టింది అవేర్నెస్ వచ్చింది వచ్చింది. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ క్యాంప్స్ చాలా అవసరం. అంటే ఫ్యూచర్లో మీరు అవి తీసుకోండి, పోలియోమైలైటిస్ తీసుకోండి, లేకపోతే అట్లాగే ఈ క్యాన్సర్ కనుక తీసుకున్నట్టయితే ఐ కూడా చాలా ఇదివరకు ఎప్పుడో చిన్న ఆపరేషన్స్ చేసేవాళ్ళం, రోజుకు 100 ఆపరేషన్స్ చేసేవాళ్ళం. ఇవాళ అట్లా ప్రతి చోట చేయటం లేదు, కానీ డెఫినెట్గా అవేర్నెస్ వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ డెఫినెట్గా ఎర్లీగా వచ్చి చూపించుకుంటున్నారు. ఇప్పటికీ చాలామంది డబ్బు ఇచ్చి చేయించుకోలేని ఉంటే ఐ కూడా చాలా వస్తున్నారు. అదే ఇది ఇంకొక 30-40 ఇయర్స్ అయిపోతే ఈ క్యాంప్స్ అక్కర్లేదు, ప్రతి ఒక్కరు డెఫినెట్గా ఉంటారు. ఇన్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో అయితే ఎట్లా ఉందంటే ప్రతి ఉమ్మను పుట్టినరోజుకు ఒక వారం రోజుల ముందు అన్ని టెస్ట్లు చేయించేసుకుంటున్నారు. క్యాన్సర్ సంబంధించి బ్రెస్ట్ కానీ యూట్రస్ కానీ ఈ రెండు ఖచ్చితంగా వాళ్ళు చేయించేసుకుంటున్నారు అమెరికా అయినట్లు. అంటే అది ఇది చాలా బాగుంది అంటే బర్త్డేకి హ్యాపీగా ఉండొచ్చు అని. అట్లాగా ఆ స్టేజ్ కనుక మనకు కూడా వచ్చినట్లయితే డెఫినెట్గా మనం వీటిని కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇవాళ ఆల్కహాల్ కానీ ఈ స్మోకింగ్ కానీ అన్నిట్లకన్నా ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అంటే ఓకే, ఇది చాలా డెఫినెట్గా చాలా ప్రమాదమైనది. ఇవాళ పిల్లలు ఎవ్వరూ కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తినకపోతే ఊరుకోవడం లేదు. ఇటీ టెక్నాలజికల్ ఉన్నటువంటి పిల్లలు కానీ, ఎంబీఏ చదివే పిల్లలు కానీ, ఈవెన్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కానీ, వాళ్ళు అంట్లో అమ్మ పెట్టిన పలావ్ తినడం లేదు, కానీ వాళ్ళకి తీసుకొచ్చింది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పెట్టిన పలావే కావాలి. మేబీ టేస్ట్ ఉండొచ్చు, బట్ అది డెఫినెట్గా ఆయిల్ కానీ అవన్నీ డెఫినెట్గా మంచిది కాదు. ఇది చాలామంది కూడా వినడం లేదు, తెలియడం లేదు కూడా. నా ఉద్దేశంలో దీన్ని కూడా ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ డెఫినెట్గా మంచిది కాదనే భావం తీసుకెళ్ళగలిగితే అప్పుడు వాళ్ళు ఆయిల్ మానేసి మంచి ఆయిల్ ఇస్తారు. కొద్ది కొద్ది కాస్ట్ ఎక్కువైనా కానీ హెల్త్ మటుకు డెఫినెట్గా బాగుంటుంది. మరి హౌస్ వైఫ్స్ లాంటి వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళకు క్యాన్సర్ వస్తుంది, ఉమెన్స్ కూడా వస్తుంది కదండి, వాళ్ళకి ఎందుకు వస్తుందంటారు క్యాన్సర్? ఎవరైనా అదే లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది కదా సార్, వచ్చేది లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయినా డెఫినెట్ గా ఉంటుంది అండి, దాంట్లో అనుమానం లేదు. అంటే ప్లాస్టిక్ ప్రభావం కూడా ఎక్కువ ఉందని అనుకోవచ్చు అంటారు. పొల్యూషన్ డెఫినెట్ గా ఉంటుందండి, కానీ ఎంతవరకు ఉంటుందో క్యాన్సర్ అయితే తెలియదు, కానీ పొల్యూషన్ మటుకు డెఫినెట్ గా ఉంటుంది. అంటే టీ గ్లాస్ అంటే ప్లాస్టిక్ గ్లాస్ అంటే వాట్ దే సే ఈస్ నౌ అసలు రీసెర్చ్ రీసెంట్ రీసెర్చ్ చేస్తున్నాను. ఈవెన్ క్యాన్సర్ ఆఫ్ 20 ఇయర్స్ బిఫోర్ మీకు అసలు వచ్చేసే అవకాశాలు 20 సంవత్సరాల క్రితమే మీకు దాంట్లో మీకు బీర్యం పడిపోయింది క్యాన్సర్ రావడానికి, అది కూడా ఉంది. అంటే హెరిడిటరీ ప్రాబ్లమ్స్ కూడా డెఫినెట్గా ఉన్నాయి. అంటే ఫ్యామిలీలో కనుక ఎవరికైనా క్యాన్సర్ వచ్చి ఉంటే మనకు కూడా రావటం, అంటే ఆ జీన్ దాంట్లో ఉన్నది కాబట్టి ఆ జెనెటికల్గా రావడానికి ఒక అవకాశం ఉంది. బట్ ఫ్యూచర్లో చూసుకుంటే జెనెటికల్గా కూడా మార్పులు చేసే అవకాశాలు రావచ్చు అండి. అదే కూడా అంటే దగ్గర ప్రతి మనిషి కూడా క్యాన్సర్ కానీ ఉంది అంటూ ఉంటారు, అది మనం ఆరోగ్యం వీకెండ్ బయట అట్లాగే ప్రతి మనిషిలోనూ క్యాన్సర్, ప్రతి మనిషిలోనూ టీబీ ఉంటుంది. ఓకే, కానీ అది డార్మస్ స్టేజ్లో ఉంటుంది, అది మనకి ఏమైనా మన ఇమ్యూనిటీ తగ్గిపోయి ఏమైనా ఉంటే అవన్నీ బయటపడతాయి అని. కానీ క్యాన్సర్ అట్లా కాదు, అది అది ఒక బ్యాక్టీరియా, అది ఇది అట్లా కాదు, ఇది సెల్ లోపం వచ్చి అది పిచ్చి పిచ్చిగా పెరగటం మొదలు కానీ అది క్యాన్సర్ కింద వస్తుంది. ఇప్పుడు బ్యాక్టీరియాకి వ్యాక్సినేషన్ పనిచేయదండి ఎప్పుడు రియాక్ట్? లేదు, బ్యాక్టీరియా వైరస్తో పనిచేస్తుంది. వైరస్ కూడా ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి, బ్యాక్టీరియాకి అలాగే యాంటీబయాటిక్స్ వచ్చేసినాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఈ వైరస్కి ఎన్నిట్లకి స్లోగా అసలు క్యాన్సర్ రాకుండా ఎర్లీ ప్రికాషన్స్ అని ఏంటంటారు? అది చెప్పలేం, కానీ లైఫ్ స్టైల్ కనుక కరెక్ట్గా ఉండే సాఫ్ట్ ఫుడ్ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే డెఫినెట్గా అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. రెగ్యులర్ ఎక్సర్సైజు, మంచి ఫుడ్డు, మంచి నడవడిక,
ఈ మూడు ఉంటే డెఫినెట్గా వాళ్ళలో రావడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ. వచ్చిన తర్వాత చూడు చూస్తారు పెద్దవాళ్ళు చూస్తూ ఉంటాం, 1880 వచ్చింది చాలా సిస్టమేటిక్ ఉన్న వాళ్ళు కూడా మనం రావడం చూస్తుంది. అదే అది కారణాలు అంటే జెనెటికల్ గా కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు, దాన్ని మనం ఏం చేయలేము. ఇక ఈ రోజు జరుగుతున్న క్యాంప్లోని ప్రధానంగా ఎటువంటి టెస్టులు చేస్తున్నారండి ఇక్కడ? ఇది మెయిన్గా బ్రెస్ట్ అండ్ అన్ని చూస్తున్నారు కానీ బ్రెస్ట్ కానీ సర్వీస్ బాగా చూస్తున్నారు, బ్రెస్ట్ చూస్తున్నారు. సో బ్రెస్ట్ ముందు ఎగ్జామినేషన్ చేస్తుంటే బ్రెస్ట్లో కనుక ఏమన్నా ఉన్నట్టయితే అది ఎస్పెషల్లీ పెయిన్ కనుక లేకపోతే దట్స్ మోర్ డేంజరస్, బికాస్ ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఓ పెయిన్ ఉన్నది, పెయిన్ ఉంటే బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చి ఉంటే పెయిన్ ఉంటే అసలు ఇనీషియల్గా భయపడవలసిన అవసరం లేదు, కానీ బాగా లేట్ స్టేజ్ లో మటుకు పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. పెయిన్ లేకపోతే ప్రమాదం, పెయిన్ లేకపోతే చూపించుకుంటే మంచిది, చూపించుకో మంచి మంచిది. జనరల్ గానీ పెయిన్ ఏం లేదు కదా, పాపం చాలా మందిలో చూస్తాం పెయిన్ ఏముండదు, చాలా అడ్వాన్స్ అయిపోయి వస్తారు వాళ్ళు అంటే ఏమ్మా నేను చూపించుకొని నొప్పేం లేదు కదా అండి. అంటే ప్రాబ్లం ఇక్కడ నేను చూస్తుంది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ లో ఫైనాన్షియల్ గా మన వాళ్ళ మా అబ్బాయిని ఇబ్బంది పెట్టాలి, కోడల్ని ఇబ్బంది పెట్టాలి, మళ్ళీ నాకంటే ట్రీట్మెంట్ బోర్డు అంతా అయిపోతుంది, పర్లేదు ఏమైనా నాకు నొప్పి లేదు కదా అని చెప్పే లేడీస్ నేను చాలా మంది చూశాను. ఒక కొద్ది అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఎవరో చూసి తీసుకొస్తే తప్ప ఎందుకు చూపించుకోలేదమ్మంటే మళ్ళీ బోర్డు డబ్బులు అయిపోతాయండి, అబ్బాయి చాలా కష్టపడుతున్నాడండి అది చెప్పిన వాళ్ళు చాలా మంది చూశారు. వాళ్ళకి ఎస్పెషల్లీ ఇటువంటి క్యాంప్స్ మటుకు డెఫినెట్ గా చాలా బాగుంది. ఇప్పుడు ఏదైతే కంతి ఉందో కంతి నిర్ధారణ కోసం అది వచ్చి ఒకటి ఎగ్జామినేషన్ చేస్తారండి, అది ఎంతవరకు పెరిగింది ఏమిటి. రెండోది ఎర్లియస్ట్ డయాగ్నోసిస్ ఇందా నేను చెప్పాను కదా, సో షూది టెస్ట్ అంటాం ఎఫ్ఎన్జిఎస్సి అని, అది కనుక చేసినట్టయితే డెఫినెట్ గా 100% 95% ఖచ్చితంగా చేశాను. డెఫినెట్ ఉండే ఒకసారి వచ్చిన తర్వాత అది అయిన తర్వాత దానికి మూడు రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయండి. ఒకటి సర్జరీ, రెండు సర్జరీ అయిన తర్వాత కొంతమందికి రేడియేషన్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కనుక ఉన్నట్టయితే అప్పుడు కొంతమందికి రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది, కానీ అందరికీ కీమోథెరపీ ఇవ్వాలి. మరి కీమోథెరపీ అంటే ప్రస్తుతం ఉన్న కీమోథెరపీ ఇస్ నాట్ వెరీ అడ్వాన్స్డ్ కీమోథెరపీ కాదు, దానివల్ల పాపం చాలా ఇబ్బంది పడుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటున్నాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అయినా కానీ బాగా తగ్గుతున్నాయి, కానీ ఇనీషియల్గా పాపం చాలా జుట్టు ఊడిపోయి బాగా ఏమి తినలేక చిక్కిపోయి ఇవన్నీ వచ్చేస్తాయండి. ఇనీషియల్ ముందు ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాల్సి ఉంటుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటే అసలు గొడవలేదు కదా. సో అది అట్లాగే ఇబ్బంది పడినా కానీ అల్టిమేట్గా బాగానే ఎర్లీగా ఉంటే మటుకు డెఫినెట్గా బాగుందండి. ఈ కంత అన్నది బాడీ ఇంకా ఎక్కడైనా కూడా రావచ్చు అండి, ఎక్కడైనా రావచ్చు ఖచ్చితంగా, తెలుసుకుంటూ రావచ్చు కదండి, తెలుసుకుంటూ రావచ్చు అంటే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ లో అలాంటి క్యాన్సర్ బ్రెస్ట్ లో జెంట్స్ కూడా రావచ్చు అండి. ఓ ఓకే, చాలా రేట్ అది బ్రెస్ట్ విషయం లేదు, బ్రెస్ట్ లో జెంట్స్ కూడా రావచ్చు. ఓకే ఓకే ఓకే. అంటే నెక్స్ట్ రెండోది గర్భాశయానికి సంబంధించినటువంటి క్యాన్సర్ వచ్చినప్పుడు దానికి ఎటువంటి ఏ టెస్ట్లు చేస్తారండి? అంటే ఇనీషియల్ గా జనరల్ గా ఏంటంటే వాళ్ళు ఏమన్నా వచ్చి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కనుక బ్లీడింగ్ అయితే మటుకు అయిపోయిన తర్వాత 1-2 ఇయర్స్ తర్వాత బ్లీడింగ్ అయితే ఫ్రీక్వెంట్ గా మటుకు 100% క్యాన్సర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అది ఇమీడియట్ గా ఖచ్చితంగా చూపించుకోవాలి, దిస్ ఈజ్ వన్. తెలియకుండా కూడా చాలా మంది యంగర్ జనరేషన్స్ లో కూడా బికాస్ లైఫ్ స్టైల్ బాగుండకపోవాలని యంగర్ జనరేషన్ ఈవెన్ 35-40-50 ఇయర్స్ కూడా చాలా మందికి తెలియకుండా క్యాన్సర్ గర్భసంచిలో ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదు. అంటే ఏదో మామూలు వైట్ డిశ్చార్జ్ అవుతున్నాను, దేని గురించి ఏదో నొప్పి పొందాను చెప్పండి, వెళ్ళి రొటీన్ గా ఎగ్జామిన్ చేస్తే డెఫినెట్ గా డాక్టర్కి అనుమానం వచ్చి చేస్తారు. అది కాకుండా పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అది కూడా డెఫినెట్ గా ఎర్లీగా చూపించుకోవటం బెటర్ అండి. ఎందుకంటే అట్లా వచ్చినట్టు దానికి కూడా క్యాన్సర్ ఉండటానికి అవకాశం అందరికీ ఉంటాయని కాదు, ఇప్పుడు నేను చెప్పిందంతా ఏమి ప్రతి కూడా భయపడిపోయి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏం లేదు, కానీ వస్తే మటుకు 100% చెక్ చేయించుకోవటం మటుకు చాలా చాలా మంచిది. రెండో విషయం ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత అంటి చాలామంది చూశాను పాపం మనీ లేకపో దేనికో మళ్ళీ 4 మంత్స్ తర్వాత వచ్చి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేకపోయావన్నారు. వాళ్ళ ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ కనుక ఇచ్చినట్టయితే డెఫినెట్గా వెళ్ళచ్చు. దానికి ఏం చేస్తామంటే చిన్న పీస్ తీసి పంపిస్తాం అండి టెస్ట్కి. మరి అది మామూలు రొటీన్ ఎగ్జామినేషన్లో ఈవెన్ నట్స్ కెన్ టేక్ ద పీస్ తీసి పంపించినట్టయితే. అట్లా కాకుండా ఇంకా ఎర్లీగా ప్యాప్ స్మేర్ అని ఒకటి వచ్చింది, అది ఇట్లా చిన్న ఒక టంగ్ లాంటిది ఉంటుంది, దాంతో చిన్న ఇలా గోకి పంపించినట్టయితే దట్ ఆల్సో గివ్స్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే చాలా మంచిగా వచ్చినాయి, ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుని దీంట్లో ఇవాళ మన అల్ట్రాసోనోగ్రామ్స్ వచ్చినాయి, దాని సిటీ స్కాన్స్ వచ్చినాయి,
సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకెక్కడికైనా పాకిపోయిందేమో తెలుసుకోవడానికి కూడా పట్ స్కాన్ అని వచ్చింది, ఇవన్నీ కొద్ది కాస్ట్లీ అవుతాయి కానీ ఇవంతా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా చేయించుకున్నా ఆర్థిక ఇబ్బందులు లెక్క ఇలాంటి క్యాంపులు మాత్రం మెయిన్ గా ఆర్థికంగా ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఎర్లీగా మటుకు ఇటువంటి క్యాంప్స్ డెఫినెట్ గా ఉంటాయి. వాళ్ళు ఇదివరకు ఒక 20 సంవత్సరాల 30 సంవత్సరాల క్రితం మా హాస్పిటల్ నుంచే నేను క్యాంప్స్ పెట్టాం, మా స్టాఫ్ ని తీసుకెళ్లి ఇక్కడ ఎల్ మంచులో ప్రతి అలాగే దగ్గర దగ్గర నేను 1,20,000 పాపులేషన్ కవర్ చేశాను అప్పుడు. కానీ ఇంకా మా స్టాఫ్ పాపం ఖాళీ ఉండదు కదా, ఆదివారాలు నేను తినిస్తే వాళ్ళు కూడా పెడితే మానేసి ఉండాలి. యాక్చువల్గా అప్పుడు డాక్టర్ ఎంఆర్ రాజు గారు అని భీముడిలో ఉండేవారు ఆయన, వాళ్ళు ఆయన తోటి కలిపి పెట్టాం మేము. అప్పటికే నేను చూసాను, అప్పటికే నేను ఒక 1,20,000 పాపులేషన్లో వీ కుడ్ ఏబుల్ టు డిటెక్ట్ అబౌట్ 50 కేసెస్ డిటెక్ట్ చేశాం. దాంట్లో ఆల్రెడీ 30 డిటెక్ట్ అయి ఉన్నాయి, ఎక్స్ట్రా 30 కేసెస్ డిటెక్ట్ చేశాం. వాళ్ళందరికీ సర్జరీ చేయటం పంపించడం జరిగింది. ఇక తర్వాత కష్టమైపోతుంది ఒక్కడమే చేయటం అని నేను యాక్చువల్గా మాట్లాడలేదు. ఈ గర్భాశయ సంబంధించిన క్యాన్సర్ వచ్చింది, దాని నిర్ధారణ కోసం చేసే రాబోయే సూచనలు ఉన్నట్టు ఆ టెస్ట్ గురించి ఏం చేస్తారో ఒకసారి దాన్ని చెప్పండి డాక్టర్ గారు. అంటే నేను చెప్పాను కదా ఇందాక ఫస్ట్ టెస్ట్ వాళ్ళు చేసేది అనుమానం కనుక డాక్టర్కి వచ్చినప్పుడు టీవీ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత డాక్టర్కి అనుమానం వచ్చినప్పుడు ఫస్ట్ టెస్ట్ చేసేది ప్యాప్స్ పియర్ అండి. అది తీసి పంపిస్తారు, దాంట్లో కనుక ఏమీ లేకపోయినట్టయితే అంటే మామూలు ఇన్ఫెక్షన్ ఉన్నా తెలుస్తుంది లేకపోతే ఇటువల్ల ఏమన్నా దాంట్లో కనుక అనుమానం కనుక ఖచ్చితంగా ఉంటే మటుకు బయాప్సీ అని తీస్తాం, చిన్న పీస్ తీసి టెస్ట్ పంపిస్తామండి. దట్ ఈస్ ద ఫైనల్ యూజువల్గా అది అది తీసి పంపించాలంటే దాంట్లో కనుక కన్ఫర్మ్ అయితే అప్పుడు క్యాన్సర్ ఉందని తెలుస్తుంది అంతే. కానీ ఎంతవరకు ఉంది ఎంత ఎక్స్టెండ్ అయింది ఏంటి అనుకుంటే మళ్ళీ మనకు స్కానింగ్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. అంటే ముందు మామూలు స్కాన్ చేస్తారు లేకపోతే అల్ట్రా స్కాన్ చేస్తారు లేకపోతే ఎంఆర్ఐ చేస్తారు. ఇటువంటి ఎంఆర్ఐ చేస్తే ఇంకా డీటెయిల్స్ బాగా వస్తాయి. ఖచ్చితంగా ఎంఆర్ఐ లాంటివి చేస్తే ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఎంతవరకు చేయాలనేది డిసైడ్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. అది అసలు ఆపరేషన్ చేసినా ఉపయోగం ఉంటుందా లేదా ఇవన్నీ డిసైడ్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసి ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళ క్యాన్సర్లో కూడా 3 రకాల 3 డాక్టర్స్ వచ్చేసారు, సర్జరీ చేసేవాళ్ళు, కరెంట్ పెట్టేవాళ్ళు, ప్లస్ కీమో ఇచ్చే డాక్టర్స్, 3 వచ్చేసారు. ఇదివరకు అందరూ ఒకటే ఉండేది, 3 వచ్చేసారు కాబట్టి డిసైడ్ చేసుకుని ఎవరు ఏం చేస్తారో వాళ్ళ పార్ట్ వాళ్ళు బాగానే చేస్తున్నారు. అది బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా ఇటువంటి క్యాంప్స్ మటుకు 100%. సో నేను వాళ్ళ ఫెమినా క్లబ్ని, లయన్స్ క్లబ్ ఫెమినా క్లబ్ని డెఫినెట్గా నేను అప్రిషియేట్ చేయాలి. అయితే మేడం ఆధ్వర్యంలో మటుకు డెఫినెట్గా ఇది బాగా చేస్తానందుకు నేను అప్రిషియేట్ చేస్తాను. దీంట్లో ఎంతో ఎవరైనా నిజంగానే ఉండి కొద్ది పూర్ అయి ఉండి కొద్ది ఎక్కువ ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలంటే కూడా డెఫినెట్గా ఇవాళ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా అందరం కలిపి కూడా డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో అట్లా చేసినందుకు ఈ ఫెమినా క్లబ్ని, ఎస్పెషల్లీ మేడంని నేను డెఫినెట్గా కృతజ్ఞతలు చెప్పాలి, వాడిని అభినందించాలి కూడా. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ డాక్టర్.